నెల్లూరు నగరంలోని సుబేదార్పేట సమీపంలోని జనసేన కార్యాలయం నందు జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, అధికార ప్రతినిధి కారంపొడి కృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు వేటూరి రవికుమార్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, ఆలేక్, సుల్తాన్, రేవంత్, పవన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రోజున ఎంతవారు గాని వేదాంతులైనా గాని వైసీపీలో చేరగానే వారు ఇచ్చిన స్క్రిప్ట్ చదవాల్సిందే, దీంట్లో డౌటే లేదు. ఎవరిచ్చారో కానీ స్క్రిప్ట్ చాలా చక్కగా ఇచ్చారు. మేము చెప్పమని చెప్పమన్నట్టు కరెక్ట్గా చెప్పారు. తీర్థం పుచ్చుకోగానే తీర్థం అంటే మనకు తెలియదు, మరి తీర్థం పుచ్చుకోగానే వాళ్ళు చెప్పినట్టు చేయాలి. మరి స్క్రిప్ట్ ఇచ్చారు, నీట్గా రాశారు. కంక్లూజన్లో జై హింద్ జై జనసేన. ఈసారి స్క్రిప్ట్ రాయించేటప్పుడు ఎవరు రాయిస్తున్నారో వాళ్ళందరూ కూడా కింద కూడా మీ పార్టీ తాలూకు సిద్ధాంతాలు అదే మీరు ఏమైనా రాయించుకోండి, లేకపోతే స్క్రిప్ట్ చదవాల్సిందే అనే మైండ్లో ఉన్న వాళ్ళు ఏదేదో చెప్పేస్తారో వాళ్ళ భావాలు చెప్పగలరు. కొన్నిట్లయితే పార్టీ నుంచి వదిలిపోయిన వ్యక్తుల గురించి జనసేన పార్టీ ఎప్పుడు మాట్లాడదు. మొదట్లో ఏదైనా కోపం మీద ఏదైనా రెండు మాట్లాడితే తర్వాత కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ రోజున తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోగానే దాదాపుగా మా జిల్లా స్థాయి కేడర్ అంతా కూడా ఎవరైతే మా జిల్లా అధ్యక్షులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా సంకలు గుద్దుకొని గెలిచేది మనమే మన పొత్తే అని చెప్పి అందరూ వేడుకలు చేసుకున్న టైప్లో చేశారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజున మీకు తెలియదా చంద్రబాబు నాయుడు గారు బాబుని నమ్మొద్దు అని ఈరోజు ఇచ్చిన స్లోగన్స్, మీరు ఆ రోజు మర్చిపోయారా లేకపోతే ఆత్మవంచన చేసుకుని పనిచేశారా అనేది మీరు పునఃపరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నోసార్లు వైఎస్ఆర్సిపి ప్రభుత్వ వైఫల్యాల గురించి ఎన్నోసార్లు మీరు ఎండగట్టిన వైనం మాకు కలక్ కట్టినట్టుగానే ఉంది. రోజు చూసినట్లయితే మనం బతికేవాళ్ళని అదే విధంగా నెల్లూరు జిల్లా కూడా ఒక క్రైమ్ క్యాపిటల్ లాగా తయారు చేసిన ఘనత ఈ వైసీపీ నాయకుడికి ఈ జగన్మోహన్ రెడ్డికి చెందుతుంది. నిజంగా చూసుకుంటే నేషనల్ క్రైమ్ ఎన్నో సందర్భాల్లో నేషనల్ క్రైమ్ బ్యూరో నెల్లూరు జిల్లాని క్రైమ్ క్యాపిటల్ గా మార్చింది. దానిది జగన్మోహన్ రెడ్డి గారిదే, వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అని ఇన్ని అనేక సార్లు మీరు ప్రజలకి తెలియజేసిన పరిస్థితి ఉంది. కాక అంటే మా కాక, కాక అంటే కష్టాలు కన్నీళ్లు. మా కష్టాల గురించి కన్నీళ్ల గురించి ఎన్నోసార్లు మీరు స్పష్టంగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి పెడుతున్న ఇబ్బందుల వల్ల మన ప్రభుత్వం వైఫల్యం, మన అభివృద్ధి ఆగిపోయింది. ప్రజలందరూ కూడా నరక యాతన అనుభవిస్తున్నారని పలుమార్లు మీరు ఉచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. వాటిలన్నింటినీ మర్చిపోయారా లేకపోతే ఆత్మవంచన చేసుకొని ఏరే గతి లేదనే ఈ రోజు వెళ్ళిపోయారనేది ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇకపోతే మీరు చదవాల్సిందే. ఆ తీర్థం పుచ్చుకున్న వాళ్ళు ఆ తీర్థం తాలూకు ఎఫెక్ట్ చూపించాలంటే ఈ చోరు ఈ రోజు స్క్రిప్ట్ చదవాల్సిందేగా భావిస్తున్నాను. వీటి వల్ల ఎటువంటి ప్రయోజనాలు లేవు. ఈ ప్రెస్ మీట్ నుంచి వెళ్ళిపోయిన వారి గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ప్రజాప్రభుత్వాన్ని గెలిపించే దిశగా జనసైనికులు అందరూ కూడా ప్రయాణం చేస్తున్నారని చెప్తున్నాను. జై జనసేన, జై. అనేక విధాలుగా అన్యాయం అయిపోయిన సంగతి రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ తెలుసు. ఈరోజు వాళ్ళ దృష్టి అంతా రేపు రాబోయే ఎన్నికల్లో పక్క పార్టీ వాళ్ళని కొనుక్కోవడంలో వాళ్ళ యొక్క అభివృద్ధి చూపిస్తున్నారు. ఆ విధంగా ఓట్లు పెట్టి పక్క పార్టీ వాళ్ళని కొనుక్కునే దృష్టి ఈ ఐదేళ్లలో రాష్ట్రం మీద కానీ పెట్టుంటే ఈరోజు అనేక మందికి ఉద్యోగ అవకాశాలు అయితే అనేక ఫ్యాక్టరీలు ఏదో అన్నీ వచ్చిండే వాటిని తుంగలో తొక్కి ఈరోజు వైసీపీ పార్టీ ఇసుక అనేక ప్రకృతి వనరుల్ని నాశనం చేసినటువంటి పార్టీ. ఈరోజు నెక్స్ట్ ఐదేళ్లకు కూడా మేమే అని చెప్పి సిగ్గు లేకుండా ఈరోజు వైసీపీ నాయకులందరూ చెప్పుకుంటున్నారు. ఖచ్చితంగా ఈరోజు పక్క పార్టీలో మా పార్టీలో నుంచి పోయిన వాళ్ళంతా సింగిల్ క్యాండిడేట్లే. వాళ్ళ వల్ల జనసేన పార్టీకి ఎటువంటి ఇబ్బంది జరగదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఉండేదంతా తీవ్రవాదులు, ఆయన యొక్క అభిమానులు. ఎట్లాంటి వ్యక్తులు అంటే ఖచ్చితంగా మెగా ఫ్యామిలీ కోసం ప్రాణాలు ఇచ్చేటటువంటి తీవ్రవాదులు ఈరోజు జనసేన పార్టీలో ఉన్నారు. కాబట్టి జనసేన పార్టీకి ఇట్లాంటి వాళ్ళు వెళ్ళిపోయినందువల్ల మాకు ఎటువంటి నష్టం లేదు.
కనుక ఈ రోజు అవార్తలు చవార్తలు పేలుతున్నటువంటి వైసీపీ నాయకులందరికీ చెప్తున్నాం, ఖచ్చితంగా మిమ్మల్ని రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడిస్తాం. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ అందరం కలిసి రేపు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటాం. జై హింద్, జై జనసేన. మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని ట్యాప్ చేయండి.